మామూలుగా పోలీసు వ్యవస్థ చాలా బాగా పనిచేస్తుందన్న విషయం మీరు దగ్గరగా పోలీస్ ఆఫీసర్స్ని చూశారు కూడా, చాలా మంచి విషయం. కానీ ఏదో లాస్ట్లో వచ్చి హ్యాండ్స్ అప్ అన్నట్టు ఒక రేవ్ పార్టీలో ఇంకా కూడా మనకి పట్టుబడి దాన్ని రాద్ధాంతం చేస్తున్నాం అనే కోణం తప్ప, ఈ డ్రగ్స్ సరఫరా ఎక్కడి నుంచి వస్తుందని దృష్టి, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎంతవరకు సఫలీకృతమైంది మురళి గారు? అంటే సాధారణంగా ఇప్పుడు ఈ కేసే తీసుకోండి, ఈ కేసులో ఎలాగుంటుందంటే డ్రగ్ అనేది అక్కడ వెళ్ళాక తెలిసింది. ముందు వాళ్ళకి వచ్చిన కంప్లైంట్ ఏంటి, బాగా సౌండ్ పెట్టి న్యూసెన్స్ చేస్తున్నారు అనే దాని మీద పోలీసు వెళ్ళింది. వెళ్ళిన తర్వాత అక్కడ లిక్కర్ పర్మిషన్ లేదు కాబట్టి లిక్కర్ కేసు, డ్రగ్స్ దొరికాయి కాబట్టి డ్రగ్ కేసు, ఇలా రకరకాలు వస్తాయి. డ్రగ్స్ కూడా దొరికాయి. ఏమేమి డ్రగ్స్ దొరికాయి అని చెప్పారు? ఎల్సిడి అంటున్నారు, అది ఇంకా కన్ఫర్మేషన్ కావట్లేదు. ఎల్సిడిగా అదే అంటూ, అది మన దగ్గర అయితే పర్మిషన్ లేదు, మిగతా దగ్గర పర్మిషన్ ఉంది. మిగతా కంట్రీస్లో ఎల్సిడి ఏమైనా దొరికాయి అంటున్నారు, కుక్కాయని అంటున్నారు, కానీ ఇంకా క్లారిటీ రాలేదు. ఇప్పుడు మీరు అన్నది చెప్తున్నట్లుగా నార్కో ట్రక్ డ్రగ్ ఏం చేస్తుంది అని అన్నారు. అన్నిటికీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అని అనుకోవచ్చు, అనుకోలేదు. ఎందుకంటే ఇది వ్యవస్థ, పెద్ద వ్యవస్థ ఉంది, ఎవడో ఒకరు తెస్తాడు, ఎంతో కొంత ఇస్తాడు, దానికి చెప్పలేము. ఇప్పుడు ఈ పార్టీలో కూడా ఫస్ట్ డ్రగ్ పార్టీ అని కూడా చెప్పరు, రేవ్ పార్టీ అంటారు. రేవ్ పార్టీ అనగానే డ్రగ్ లిక్కరు ప్లస్ అమ్మాయిలతో నూడ్ డ్యాన్స్ అనుకుని చాలామంది వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా జోష్ పెరగడానికి స్పెషల్ పార్టీ అని అన్నారు. అంటే అర్థం ఏంటంటే డ్రగ్ ఇస్తారు, దాంట్లో కూడా కోడ్స్ ఉంటాయి, గోల్డ్ సిల్వర్ అని. తర్వాత ఇప్పుడు కొత్తగా మనం శీలావతి అని పేరు పెట్టారు, అంటే గాంజాకి సంబంధించింది. శీలావతి ఉంది అని అంటే అందరూ ఏమనుకుంటారంటే సాధారణంగా అమ్మాయి అనుకుంటారు. శీలావతి అంటే అమ్మాయి కాదు, డ్రగ్ అది, అది కుక్క మన గాంజాయి. ఆ శీలావతి అనేది కేవలం ఏఓబీకే స్పెషల్. శీలావతి పార్టీలో ఉంది అని అంటే చాలామంది వస్తారు, ఎందుకంటే గాంజా గురించి తెలిసిన ఎవరైనా సార్ శీలావతి ఉందంటే గాంజాయి ఉందని అర్థం. అంటే అది ఒక నషా బత్తు. కానీ ఆ వాట్సాప్లో ఏముంటే శీలావతి అనగానే మా అందరూ ఏమనుకుంటా అమ్మాయి వచ్చింది అనుకుంటా, శీలావతి అంటే అమ్మాయి కాదు, గంజా అంటే. ఇవన్నీ కోడ్ వర్డ్స్ గా పెట్టుకుంటారు, రైట్? ఇవన్నీ రావస్తాయి. ఈ కేసులో ఒక్కటి బయటపడిన తర్వాత సప్లైర్ ఇక్కడితో ఆగిపోదు కేసు. బెంగళూరు పోలీస్ తీసుకున్న కేసు కూడా ఇక్కడితో ఆగదు, ఖచ్చితంగా స్టెప్ ముందుకు వెళ్తుంది. దీని ఆర్గనైజర్ ఎవరు, ఎక్కడి నుంచి సప్లైర్ అయింది, ఇదంతా ఇది టెంప్ట్గా అంటే ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ గానే వాళ్ళు చూస్తున్నారు. అంతే, ఆర్గనైజ్డ్ క్రైమ్ కాబట్టి సప్లైర్ ఎవడు, దీనికి వెనక ఎవరు యూజ్ చేశారు, వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఎక్కడితో ఆగింది, ఎక్కడికి అప్పటికప్పుడు అయితే ఆర్గనైజ్ చేసే పార్టీ అది కాదు, గ్రూప్గా డిసైడ్ అయిన తర్వాత వచ్చింది. ఈ ఆర్గనైజర్ వాసు అనే పేరు వచ్చింది. ఈ వాసు అనే వ్యక్తి ఆల్రెడీ 8 కేసులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అందులో కూడా తీసుకొస్తారు. రైట్, నాకు తెలిసింది, నేను బెంగళూరు పోలీసులు మాట్లాడితే ఆయన మీద పీడీ యాక్ట్ కూడా పెడతామని చెప్తున్నారు. రైట్, ఇది చాలా అంటే సాంఘిక సామాజిక నేరాలు చాలా ఉంటాయి మురళి గారు. చట్ట దృష్టిలో కొన్ని నేరాలు ఉంటాయి, ఉదాహరణకి అమ్మాయిల అబ్బాయిలు విచ్చలవిడిగా ఇలా పార్టీలు చేసుకుని తిరగడం, ఇంక్లూడింగ్ ఇంకా ఇంకో శారీరక సంబంధాలు అన్నవి తప్పకుండా సామాజిక సాంఘిక కోణం నుంచి తప్పు. కానీ ఎప్పుడైతే మనకి హై లెవెల్ ప్రాస్టిట్యూషన్ అనే ఒక పదంతో ఈ హోటల్స్లో పట్టుబడ్డా లేదా ఇలాంటి డ్రగ్స్ పార్టీలు పట్టుబడ్డా రాద్ధాంతం జరుగుతుంది, కానీ చట్ట పరిధిలో ఏది నేరం, ఏది ఖండించవలసిన విషయం, అసలు ఈ మూలాలు ఎక్కడివి, ఎందుకు వ్యవస్థ అప్రమత్తంగా లేదు? ఉదాహరణకి ప్రాస్టిట్యూషన్ కేసెస్లో ఎవరైతే కస్టమర్స్ వస్తారో, హై లెవెల్ కస్టమర్స్, వాళ్ళ పేర్లు బయట పెట్టరు. సినిమా ఇండస్ట్రీలో ఇద్దరినో ముగ్గురినో టార్గెట్ చేసి వాళ్ళని మాత్రం వాయించి చెతకబారి అవసరం. అంటే ఇక్కడ అబద్ధం ఆడారు కాబట్టి మీరు అన్నట్టుగా ఇది చాలా పెద్ద ఇష్యూ అయింది మరింతగా. బట్ అదర్వైజ్ ఎందుకు, వై ఇస్ ఇట్ నాట్ బీయింగ్ సాల్వ్ టు ది ఎండ్? ఇది క్రైమ్ అందరికి ఎండ్ ఉండదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్తున్నట్టుగా అమ్మాయి అబ్బాయి, ఒక అమ్మాయి ఇష్టపడి అబ్బాయి దగ్గరికి వెళ్ళింది అనుకోండి, అది తప్పేం కాదనేది ఉంటుంది. వాళ్ళిద్దరు కన్సిల్గా ఓన్కి సొంత వాళ్ళు ఇష్టపడి వెళ్ళింది, అది మైనర్ అయితే ఖచ్చితంగా కేసు అవుతుంది, అది ఇష్యూ కాదు. ఇక్కడ ఆర్గనైజ్ చేస్తేనే కేసు అవుతుంది. ఇప్పుడు ఈ అమ్మాయి ఇక్కడ డ్రగ్స్ సప్లై చేసిన వాళ్ళతో ఒక కేసు అవుతుంది, అమ్మాయిని సప్లై చేసిన వాళ్ళది ఇంకో కేసు అవుతుంది. అమ్మాయిని సప్లై చేసే వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు కాబట్టి ఇది మరింత పెద్ద కేసు అవుతుంది. ఈ అమ్మాయి ఇప్పుడు పింప్ అంటాం, ఆమె ఎక్కడి నుంచి సప్లై చేస్తుంది అంటే, ఒక మనిషి, ఒక అమ్మాయి తన కుటుంబ ఆర్థిక పరిస్థితులు కానీ లేదు తన వ్యక్తిగత కోరికల మీద సెక్స్ చేయడం తప్పు కాదు. ఒక పోలీస్ స్టేషన్లో కానీ ఒక లాడ్జీలో ఒక అమ్మాయి అబ్బాయి దొరికి నేను నా ఇష్ట ప్రకారం నేను ఆయనతో వచ్చాను అని అమ్మాయి ఎదురు తిరిగితే పోలీసులు కూడా ఏం చేయలేరు. రెండు, నాకు ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి నేను ఈ పని చేయాల్సి వచ్చింది, నా పిల్లలు పోషించుకోవాలని చెప్పినా దాన్ని ఏం చేయలేరు. ఆమె విక్టిమ్ అక్కడ, ఆమె ఎక్యూజ్డ్ కాదు. కానీ ఇటువంటి కేసుల్లో ఇటువంటి అమ్మాయిలందరిని తీసుకొచ్చి డ్యాన్స్ వేయించడం కాకుండా వేరే వర్క్ చేస్తే ఈమె తీసుకొచ్చిన ఆర్గనైజర్ ఉన్నారో ఆమె మీద కేసు అవుతుంది ఖచ్చితంగా. కేసు అవుతుంది, ఆమెకి పీటా యాక్ట్ కింద లోన్ పంపిస్తారు, ప్రిమిషన్ ట్రాఫికింగ్ యాక్ట్ కింద పెడతారు. ఎస్, ఇప్పుడు ఇది కాకుండా
ఈ ట్రాఫిక్ చేసిన విక్టిమ్సో ఇష్టపడో కష్టపడో ఎలా వచ్చినా సరే వాళ్ళకు వచ్చిన ఈ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మరి ఎందుకు వదిలేస్తుంది సమాజం, ఎందుకు చట్టం వదులుతుంది, వాళ్ళ మీద ఉండవా? ఎందుకంటే వాళ్ళ మీద కేసు ఉంటాయి. మరి వాళ్ళ పేర్లు ఎందుకు బయటకు రావాలి? ఎవరు చెప్పారు రావని? ఖచ్చితంగా పేర్లు. మీరు ఒక్క హై లెవెల్ కస్టమర్ ఒక అమ్మాయితో ఇలా బిహేవ్ చేశాడని కానీ డ్రగ్స్ సేవించాడని కానీ వాళ్ళ వాళ్ళ పేర్లు ఎందుకు బయటకు రావు? ఎందుకు? మన చరిత్ర ఒకసారి తీసుకుంటే ఏకకాన్ కమిషనర్ ఉన్న టైంలో స్టీఫెన్ రవీంద్ర గారు డీసీపీ వెస్ట్ జోన్, ఆ టైంలో చాలామంది ప్రముఖులు అందరూ వచ్చారు, డ్రగ్స్ తీసుకున్నారని, వీళ్ళతో వీళ్ళు వెళ్ళారు, వీళ్ళు ఎక్స్వైజెడ్ అని. ఆ కేసు కొంతకాలం తర్వాత నీరుగారిపోయింది. ఎందుకు అంటే ఈ సినిమా పరిశ్రమకి సంబంధించిన హై ప్రొఫైల్ అంతా కూడా వెళ్ళి ఏదో మాట్లాడుకున్నారని అలాగా దాన్ని నీరుగారు వస్తారు. రైట్. ఇప్పుడు మీకు చెప్తున్న కేసుల్లో మనం బెంగళూరు రేవ్ పార్టీ తీసుకోండి. బెంగళూరు రేవ్ పార్టీ ఆఫీసర్ యొక్క ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ యొక్క ఆయన ఒక స్కిల్లు, ఆయన ఒక ప్యాషన్ బట్టి వెళ్తుంది. ఆయన చేసిన సుపీరియర్ ఆఫీసర్ డీజీ ఉన్నారనుకో, ఆయన సపోర్ట్ చేసి లేదు మనకి కల్చర్ లేదు దీన్ని ఎండ్ చేయాలి అని గట్టిగా ఆయన కూర్చుంటే ఇష్యూ క్లోజ్ స్ట్రాంగ్ వెళ్తుంది. వీళ్ళందరి మీద పీడీ యాక్ట్ పెట్టచ్చు, లేదంటే డ్రగ్స్ కేసు పెట్టచ్చు, రకరకాలు పెట్టి వాళ్ళని రిమైండ్ చేస్తారు. లేదు మనకి ఎందుకే అని స్పీడ్ అప్ వద్దు, పక్కన సార్ ఎవిడెన్స్ సెంట్రల్గా ఎలుగుంటాయంటే పోలీసులు కేసు గట్టికి వెళ్ళాలనుకో, ముందుకు వెళ్ళాలనుకోండి, స్పీడప్ చేయి, వాడిని బెయిల్ రాకుండా చూడు, కస్టడీ వేసుకో అని ఈ ఇండికేషన్ ఇస్తారు. అంటే అర్థం ఏంటంటే ఆఫీసర్కి సీరియస్గా తీసుకున్నాడు అని అర్థం. లేదు దాన్ని నీరు గార్చాలనుకోండి, ఐఓ చెప్తాడు సార్ మంచి ఎవిడెన్స్ దొరికింది సార్ అంటే పక్కన పెట్టి తర్వాత చూద్దాం అన్నాడు అనుకోండి, లేదు స్లోప్ చేయంటారు. ఈ రెండు వాడు వాడారంటే ఐఓ కూడా నాకు ఇందులో అని వదిలేస్తారు. మన దగ్గర అప్పుడు 2014లో ఏకకాన్ గారి టైంలో గట్టిగా చేశారు అదే, కానీ ఎందుకో మరి తర్వాత అది నీరు గారిపోయింది. అదే తర్వాత పూరి జగన్ దగ్గర వచ్చింది, పూరి జగన్నాథ్ చారు వీళ్ళందరూ వచ్చారు. ఆ కేసు ఏమైంది, 6 నెలల తర్వాత జరిగింది కాబట్టి వాళ్ళకి ఎవిడెన్స్ దొరకలేదు. రైట్. అది ఇమీడియట్గా వచ్చి ఉంటే దొరుకుంటుంది. ఇప్పుడు హేమ ఉన్నారు, హేమ ఇమీడియట్గా నిజంగా ఆవిడ నేను డ్రగ్ తీసుకోలేదంటే ఆమెకి ఆమె స్వయంగా వెళ్ళి ఆమె బ్లడ్ శాంపిల్ ఇచ్చుంటే రాద్దాంతో కాదు, ఆమెను క్లీన్ చిట్గా బయటకు వచ్చుంటుంది. కానీ ఎప్పుడైతే నాకు హెల్త్ బాగాలేదు అంటూ రకరకాలుగా ఆమె రీజన్స్ చెప్తుందో సస్పెక్ట్ ఎక్కువ అవుతుంది ఆవిడ మీద. ఇప్పుడు ఆవిడ మీద సస్పెక్ట్ ఎక్కువైంది కేవలం డ్రగ్ ఒకటే కాదు, అక్కడ అమ్మాయిలు అందరూ వచ్చారు, అమ్మాయిలు కూడా ఎవరెవరు సప్లై చేశారు అనే కోణం కూడా వచ్చింది కాబట్టి ఇన్వెస్టిగేషన్ అలా జరుగుతుంది. ప్రస్తుతం ఎక్కడ ఉన్నారండి హేమగారు? హేమగారు ప్రస్తుతం హైదరాబాద్ ఉన్నారు అనుకుంటాను.